హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పావని కొంపెల్లి ఇవాల్టి స్పెషల్ బెస్ట్ సమ్మర్ హెల్దీ డ్రింక్ కాల్షియం రిచ్ రాగిజావా పిల్లలు పెద్దలు అందరూ త్రాగవచ్చండి ఇన్ఫ్యాక్ట్ కాల్షియం రిచ్ కాబట్టి రోజు త్రాగవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఇది రెండు విధాలుగా తయారు చేసి చూపిస్తానండి రాగిపిండి బెల్లం సాల్ట్ సాల్ట్ ఎర్రగా ఉండడానికి కారణం మేము రాక్ సాల్ట్ వాడతామండి అందువల్లనే ఈ కలర్లో ఉంది పెరుగు ముందుగా తయారు చేసుకునే విధానం ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉన్నట్లయితే స్టవ్ మీద పెట్టినప్పుడు విరిగిపోయినట్లు అవుతుందండి అందుకోసమే ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి చూశారు కదండి ఉండలు లేకుండా ఈ విధంగా చేసిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి రెండు బౌల్లో వాటర్ వేసుకొని అందులోకి ఈ రాగి పిండి పోసుకోవాలండి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకోకపోతే అవి ఉండల్లాగా వచ్చి రాగిజావ టేస్ట్ ఖరాబ్ అవుతుందండి అందుకనే ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఇది పిల్లలు పెద్దలు అందరు త్రాగవచ్చండి చూసారు కదండి ఈ విధంగా చిక్కదనం అయ్యేటప్పుడు పైన తేటలాగా వస్తుందండి దానిని తీసివేసుకోవాలి ఈ విధంగా రాగిజావ వచ్చిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఒక స్పూన్ బెల్లం వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇంకో బౌల్ కూడా తీసుకొని రాగిజావ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు పెరుగుని మెత్తగా చేసుకొని రాగిజావలోకి వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని పెరుగు తక్కువ అయినట్లయితే ఇంకొక స్పూన్ వేసుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గార్నిషింగ్ కోసం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసుకొని ఉల్లిపాయ కాంబినేషన్లో రాజ్జావను తినేయొచ్చండి చూశారు కదా ఫ్రెండ్స్ జావా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్